హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు నా వేట్ల డైట్ ఏంటో నేనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను హెల్దీ డైట్ అండి నేను ట్వంటీ కేజీస్ అయితే తగ్గాను సో ఆ డైట్ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ నేను ఈరోజు లేవగానే హాట్ వాటర్ తీసుకున్నానండి ఈరోజు జీరా వాటర్ దాల్చిన వాటర్ ఏం తీసుకోలేదు లేవగానే హాట్ వాటర్ తీసుకున్నాను సెవెన్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి నేనైతే త్రీ ఇడ్లీ తీసుకున్నానండి ఇడ్లీ విత్ చట్నీ మనం ఇంట్లో వండుకున్నదే డైలీ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ కాకుండా చిన్నగా ఉన్నాయండి చూడండి ఇడ్లీస్ త్రీ మాత్రం తీసుకున్నాను అంతకంటే ఎక్కువ అయితే తీసుకోను కొంచెం పెద్ద సైజ్ అయితే టూయే తీసుకుంటానండి విత్ చట్నీ చట్నీ అయితే తీసుకోవచ్చు అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బాగా తీసుకోవచ్చు చట్నీ అయితే త్రీ ఇడ్లీ మాత్రం తీసుకుంటాను కంపల్సరీ అంటే ఇంట్లో ఏ టిఫిన్ చేసినా కానీ ప్రతిదీ తీసుకుంటాను లెస్ ఆయిల్ చేసి ప్రిపేర్ చేసుకుంటాను తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను సో లెవెన్ ఓ క్లాక్కి నేను ఒక యాపిల్ తీసుకున్నానండి ఇదైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను చాలా రోజుల నుంచి పచ్చడి తినాలనిపిస్తుందండి నాకు దొండకాయ పచ్చడి కానీ నా వేట్లాస్ డేట్లో ఈరోజు అయితే పచ్చడి చేసుకున్నానండి దొండకాయ పచ్చడి కూడా వేట్లాస్ డేట్లో అయితే తినొచ్చు సో ఫస్ట్ మిరపకాయలు వేయించేసుకున్నాను దాని తర్వాత దొండపండ్లు వేయించేసుకుంటు కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఎక్కువ వేయలేదు సో ఇది బాగా మగ్గే వరకు నేనైతే ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా మగ్గలేదు అందుకే బాగా కలగబెట్టుకుంటున్నాను బాగా మగ్గిపోయాయి సో ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను దాని తర్వాత జీలకర్ర అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ కొద్దిగా మిగిలింది చూడండి ఆయిల్ దాంట్లోనే నేను ఇప్పుడు టమాటాస్ అనేది యాడ్ చేసుకుంటాను సో ఎక్కువ ఆయిల్ వేయకుండా నేను తక్కువ ఆయిల్లో నేనైతే పచ్చడి చేసుకున్నానండి ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను నా వెయిట్లాస్ డైట్ కొద్దిగా చింతపండు కడిగేసి వేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని కొద్దిసేపు మూతబెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలండి సో ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది దాని తర్వాత ఫస్ట్ నేను ట వేసేసుకొని మిక్సీ వేసేసుకుంటాను వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ వేసేసుకుంటానండి సో ఇక్కడైతే మిక్సీ వేసేసుకున్నానండి మెత్తగా వేసేసుకున్నాను దాని తర్వాత నేను దొండపండ్లు వేసేసుకుంటాను దాని తర్వాత కరివేపాకును జీలకర్ర కూడా వేసేసుకొని దాని తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా లైట్గా చేసేసుకుంటానండి కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే రైస్లోకైనా రోటిలోకైనా చాలా బాగుంటుంది మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే అస్సలు బాగుండదండి సో నేను ఇదంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా రైస్ తీసుకున్నానండి వేడి వేడి రైస్లో తినాలనిపించింది కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నాను కొద్దిగా ఒక్క కప్పు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ రైస్ తీసుకోలేదు ఇక మళ్ళీ తినాలనిపించినా కానీ ఇంకా నేను అక్కడి నుంచి స్టాప్ చేసి ఇస్తానండి అస్సలు వేసుకొని ఎక్స్ట్రా అస్సలు వేసుకోకుండా తింటాను ఇంకా వేడి వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడైతే తినేస్తున్నానండి పచ్చడి రైస్ ఎంజాయ్ చేస్తున్నాను సో ఫోర్ పిఎంకి అయితే నేను టీ తాగుతున్నానండి టీ తాగే అలవాటు ఉంది కాబట్టి టీ తాగేస్తున్నాను ఆల్మండ్స్ కూడా తీసుకున్నానండి నేను సిక్స్ ఆల్మండ్స్ కూడా తీసుకున్నాను దాని తర్వాత సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ సిక్స్కి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి టూ ఎగ్స్ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను ఒక పక్కన తవ్ తవాన్ చేసేసుకొని వెయిట్ చేసేసుకున్నాను తర్వాత అమూల్ బటర్ అండి ఇదే నానండి కొద్దిగా ఇది టూ పీసెస్ క్వాంటిటీ ఉంటుంది బట్ ఒకటే పీస్ ఉంది పెద్దగా ఉంది కాబట్టి ఒకటే పీస్ యూజ్ చేశాను నేనైతే మా సైడ్ ఇలా కూడా వస్తుంది సో రెండు పక్కల బాగా రెడ్ అయిపోయింది బాగా కాలింది దాని తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ ఈ పెనంలోనే నేను బీట్ చేసుకున్న ఎగ్ ఎగ్ అనేది వేసేసుకుంటాను సో ఇలా వేసేసుకున్నాను అస్సలు ఆయిల్ లేకుండా నేనైతే చేసుకుంటానండి ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి నేను అస్సలు ఆయిల్ అయితే వేసుకోను దాని తర్వాత సో ఇక్కడ టూ సైడ్స్ వేసేసుకుంటున్నాను దాని తర్వాత పక్కన పెట్టేసుకున్న బ్రెడ్ అనేది వేసేసుకొని ఇక్కడ ఇలా రోల్ చేసేసుకొని నేనైతే ఇక్కడ తినేస్తున్నాను సిక్స్ థర్టీ లోపల నా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాను ఇదేనండి మెయిన్ వెయిట్ లాస్కి సీక్రెట్ సిక్స్ లోపల తినేసేయాలి త్రీ టు ఫోర్ లీటర్స్ డ్రింకింగ్ వాటర్ చేయాలి కంపల్సరీ అండి దాని తర్వాత ఆయిల్ తగ్గించాలి సాల్ట్ తగ్గించాలి స్లో హీటింగ్ చేయాలి స్లోగా తింటున్నానండి ఇక్కడ ఈ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ నేను తినడానికి హాఫ్ ఎన్ అవర్ టైం తీసుకున్నానండి చాలా మెత్తగా నోట్లో ఇట్లా నమ్లి 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 నోట్లోనే వాటర్ అయిపోవాలి దాని తర్వాతనే మనం లోనికి తీసుకోవాలి అలా తినాలన్నమాట సో హాఫ్ ఎన్ అవర్ తిన్నానండి ఇప్పుడైతే అయిపోయింది నా ఫుడ్డు కంప్లీట్ చేసేసాను సిక్స్ థర్టీ కల్లా సో ఇలా తినాలండి ఇలా తినే నేను చాలా వెయిట్ అయితే తగ్గాను సో డైలీ ఏమేమి తినాలి ఏంటి అనేది నేను డైలీ రివ్యూస్ అయితే చేసి పోస్ట్ చేస్తాను నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన గల్ట సింబల్ మాత్రం క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది నా వీడియోస్ నచ్చుతున్నాయని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్